పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తు యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియచేస్తున్నాను రంజిత్ పదో తరగతి చదువుతున్నాడు అయితే అతనికి డబ్బు అవసరమైంది తన ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్నను అడగకుండా ఆయనకు తెలియకుండా ఆయన జేబులో నుంచి వంద రూపాయలు తీసుకుని వెళ్ళి తోటి ఎంజాయ్ చేసి వస్తాడు కానీ ఆ తర్వాత నుంచి అతని యొక్క మనస్సాక్షి అతన్ని ఒప్పుకోవటం లేదు నువ్వు తప్పు చేసావు నువ్వు దొంగతనం చేసావు మీ నాన్నను మోసం చేసావు అని ఇదే మనస్సాక్షి ఆ యొక్క రంజిత్ని ఎక్కువ పీడించేస్తూ ఉంది ఆ టైం నుంచి ఇతనిలో ఒకలాంటి భయము ఆందోళన ఈ కుర్రవాడిలో ఏర్పడడం తోటి వాళ్ళ నాన్నని ఫేస్ చేయలేకపోతున్నాడు ఇంట్లోకి రాలేకపోతున్నాడు వాళ్ళ నాన్న బయటికి వెళ్తున్నాడు తర్వాతనే బయట నుంచి ఇతని ఇంట్లోకి రాగలుగుతున్నాడు ఒకవేళ వాళ్ళ నాన్నలో ఇంట్లోనే ఉంటే దుప్పట మూసుకుని పడుకోవడం ఈ విధంగా వెళ్ళి చెబుదామంటే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు కొడతారేమో అని అంటుంది ఒకలాంటి భయంతో టెన్షన్ పెట్టేసుకుని జ్వరానికి గురవుతాడు అది తీవ్రమైనటువంటి జ్వరంగా మారుతుంది టైఫాయిడ్గా మారిపోతుంది సో ఇతను మాత్రము లోపల అంతర్మదనంతో కుమిలిపోతాడు మా నాన్నకి నేను మోసం చేశాను నేను దొంగతనం చేశాను అనేటువంటి బాధ తన పాప మతాన్ని చంపేస్తున్నది అది బయటికి చెప్పలేకపోతుంటుంటాడు ఇలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకు వెళ్తారు వీళ్ళు తల్లిదండ్రులు డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి దేనికో భయపడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు జాగ్రత్త కూర్చుని మాట్లాడండి అని డాక్టర్స్ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వీడికి ఏ టెన్షన్ ఉంటుంది ఏముంటుందని ఈ వీళ్ళ నాన్నగారు దగ్గర కూర్చోపెట్టి చేతిలో చేతి తీసుకొని ఏ నన్నా అలా ఉన్నావు ఎందుకు దేని భయపడుతున్నావు ఎందుకు భయపడాలి నాతో చెప్పిన నాది ఎలాంటిదైనా పర్వాలేదు డోంట్ వర్ అని అతని అతనికి భరోసా ఇచ్చి ఆ కుర్రవాడికి ప్రేమతోటి అడిగినప్పుడు ఆ కుర్రవాడు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి తిరిగిపోయి ఏడుస్తాడు ఎక్కెక్కి ఏడుస్తుంటాడు ఏ నాన్న ఏమైంది అని అనునాయిస్తూ తండ్రి ప్రేమతో అడుగుతుంటాడు అడిగినప్పుడు ఇతనికి ఆపుకోలేక చెప్తాడు నాన్న నేను నీకు చాలా ద్రోహం చేశాను నమ్మక ద్రోహం చేశాను మీకు తెలియకుండా మీ జేబులో నుంచి నేను హండ్రెడ్ రూపీస్ దొంగిలించి నా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేశాను కానీ ఆ రోజు నుంచే నేను బాగలేదు ఈరోజు నా జ్వరానికి కూడా కారణం అదే నన్ను మన్నించండి ప్లీజ్ డాడీ నన్ను క్షమించండి అని అతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అబ్బాయి పట్టుకుని అవునా మరి నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా నాన్న ఇంకెప్పుడు అలా చేయకు ఆయన నేను చాలా సంతోషిస్తున్నాను తప్పు ఒప్పుకున్నందుకు ఇంకెప్పుడు అలా అన్నప్పుడు నేను నిన్ను మన్నిస్తున్నాను అని నాన్న ఎప్పుడైతే చెప్తాడో ఇతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తనలో నుంచి గొప్ప బరువు పోయి గొప్ప ప్రశాంతత ఆనందం ఏర్పడుతుంది అతనికి మరలా తిరిగి ఆరోగ్యం చేకూరుతుంది ప్ర సహోదరి సహోదరులరా తప్పు ఒప్పుకుంటే పోతుంది పాపం చేసిన పాపాన్ని చెప్పుకుంటే పోతుందని ఒక సామెత అది నిజమే కావచ్చు అది నిజము కూడా ఎందుకంటే మనం చేసినటువంటి పాపము మనలోనే ఉండిపోయి గూడు కట్టుకొని అది ఎవరికి చెప్పకుండా ఉండిపోయామనుకో అది జబ్బుల రూపంలో అనారోగ్యాల రూపంలో మనలో ఉండి మనల్ని పీడించేస్తుంది కనుక అది చెప్పుకోవాలి కానీ ఎవరితో చెప్పుకుంటాం ఎవరితో చెప్పుకుంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఏ విధంగా దాన్ని ప్ర బయటికి చెప్తారో తెలియదు కాబట్టి నువ్వెవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవునికి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం చెప్పినటువంటి ప్రతి పాపాన్ని ఆయన స్వీకరించి మనల్ని మన్నిస్తాడు క్షమిస్తాడు అని నిరూపించిందే క్రిస్మస్ అలాగే రెండవ అమ్మానాన్నలకు అమ్మా నాన్నలకు చెప్పుకోవాలి ఏ బిడ్డలు తమ తప్పు చేసే వారు తప్పు చేసినాను సిన్సియర్గా వచ్చి తల్లిదండ్రుల ముందు ఒప్పుకున్నప్పుడు అమ్మా నాన్నలు ఆ పిల్లలు చేసిన తప్పుదాలను గుండెల్లో పెట్టుకుంటారు పది మందికి చెప్పరు గుండెల్లో పెట్టుకుని మన్నిస్తారు క్షమిస్తారు గైడెన్స్ ఇస్తారు గొప్ప ఓదార్పిస్తారు రే సహోదరు సహోదరులారా క్రిస్మస్లో మనకి ఇదే నేర్పిస్తున్నారు ప్రభు ముందు మనం ఒప్పుకుంటే ప్రభు మన పాపాలని క్షమిస్తారు అవును ఈరోజు శుభవార్తలో మనం ఆలకిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పక్షపాత జబ్బుతో పడిపోయినటువంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాగానే స్వస్థత పొందాడు ఎప్పుడో తెలుసా అతని పాపాలు మన్నించబడిన తర్వాతనే ప్రభు చెప్పారు లోకా శుభార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో వారి యేసు వారి విశ్వాసమును చూచి ఈ వ్యక్తితో చెప్పారు ఓయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పాను ఇరవై ఐదు వచ్చిలో ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకుని దేవుని స్థుతించుచు తన ఇంటికి వెళ్ళాను ప్రి సహోదరి సహోదరులారా అప్పటి వరకు తమ తన యొక్క పాపాలే అతన్ని పక్షవాత జబ్బుతోటి చంపేశాయి కానీ నలుగురు ఫ్రెండ్స్ ప్రేయర్ చేశారు ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఇతని పాపాలని క్షమించాడు మనుష్య రూపంలో ఉన్నటువంటి క్రీస్తు అతని పాపాలని మన్నించేసరికి అతనికి స్వస్థత అనేటువంటిది ఏర్పడింది అతను తిరిగి లేచి పడ పడకనెత్తుకుని వెళ్ళాడు అతని ఆత్మలో స్వస్థత జరిగింది అదేవిధంగా శారీరకంగా స్వస్థత నిరూపణ అయింది ప్రూఫ్ అయింది ఇది నిజము ప్రీ సహోదరి సహోదరులారా ఇక్కడ ఇలాగ ప్రభువు ఆ యొక్క వ్యక్తిని క్షమించినప్పుడు అక్కడ ఉన్న పరిశీలనంటున్నారు ఇతనెవరు మన్నించడానికి దేవుడు కదా క్షమించేది దేవుడే కదా పాపాలను మన్నించేది అని అన్నప్పుడు ప్రభు ఏమన్నారో ఒక మాటను మనం చూడాలి ఇరవై నాలుగో కానీ భూలోకమున మనుష్య కుమారునకు పాపములు క్షమించే అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగుతో నీ పడకనెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను అని పలికిను ఇక్కడ వాక్యంలో చూడండి ఆ పరిశయలు చెప్పారు దేవుడు కదా క్షమించేది మనుషులు కాదు కదా పాపాలు మన్నించేది ఆయన కదా అని అవును నిజమే వాళ్ళు చెప్పినట్లు దేవుడే మన్నించాలి అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మనుష్య కుమారునకు అంటే మనుష్య రూపంలో వచ్చినటువంటి దేవునికి ఆ శక్తి ఉంది మనిషి కుమారుని కూడా పాపాలు మన్నించి అధికారం ఉంది దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి దేవుని బిడ్డగా ఉండి ఒక మంచి మనిషి కలిగినటువంటి ఏ మనిషి అయినను తోటి మనిషిని మన్నించగలడు అవును దేవుని యొక్క ఆత్మను కలిగి నీ ఎడల తప్పు చేసినటువంటి వారిని నువ్వు మన్నిస్తే వాళ్ళకి స్వస్థత వస్తుందండి నువ్వు మన్నిస్తే వాళ్ళకి ఒక ఓదార్పు వస్తుంది నువ్వు మన్నిస్తే వారికి ఒక ధైర్యం ఏర్పడుతుంది నువ్వు మన్నించు ఈ క్రిస్మస్లో ఇదో ఇదే పనిగా పెట్టుకోవాలి మనం మన ఎడల తప్పు చేసిన వారు కావచ్చు అవమానించిన వారు కావచ్చు ఎవరెవరైతే మన ఎడల ద్రోహం చేశారని అనుకుంటున్నారో నీవే దేవుని స్థానంలో నిలబడు దేవునికి యొక్క శక్తిని కోరుకో వారిని మన్నించు అది నిజమైన క్రిస్మస్ మన్నిస్తేనే నిజమైన క్రిస్మస్ నువ్వు ఇతరులని మన్నించగలిగినప్పుడు వాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప ఓదార్పు శక్తి స్వస్థత ఆనందము ఎన్నో రెట్లు అది అవును కనుకనే చెప్పుకుంటే పోద్ది దేవునితో చెప్పుకోండి పాప సంకీర్తనంలో ప్రతి పాప సంకీర్తనంలోనూ ఆత్మలు సేదధీరబడతాయి ఆత్మల్లో ఉన్నటువంటి ప్రతి పాపము తొలగిపోతుంది ఓదార్పు లభిస్తుంది ధైర్యం లభిస్తుంది నమ్మకం లభిస్తుంది స్వస్థత లభిస్తుంది మన ఆత్మలకు బలాన్ని ఇచ్చేటటువంటి స్థానం రెండవది చెప్పుకుంటే పోతుంది తోటి వాళ్ళకి చెప్పుకోండి నువ్వు నమ్మే వ్యక్తులకు లేదా నీ తల్లిదండ్రులకు నీ ఒప్పు ఒప్పుదల చేసి క్షమించమని కోరండి లేదా నీవే ఇతరుల ఏడలు తప్పు చేస్తే ప్రభు ముఖాన్ని చూచి వారి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పండి ఈ క్రిస్మస్కు నిజమైన క్రిస్మస్ని చేసుకోవడం అది సులభతరం అవుతుంది ప్రియ సహోదర సహోదరి మరి క్రిస్మస్ పండుగకు మనము మరి కొద్ది రోజుల్లోనే ఉన్నాం ఈ కొద్ది రోజుల్లో ఉంటున్నటువంటి తన్నుల్లో ఈ ఒక్క పని నువ్వు చేయగలవా మన్నించడము మన్నింపు కోరుకోవడము ఆ రెండు జరిగినటువంటి రోజు ఆ దేవుడిచ్చేటటువంటి గొప్ప శాంతి సమాధానము భద్రత ఓదార్పు స్వస్థత అన్నీ నీ గృహానికి వస్తాయి జస్ట్ ట్రై ప్రార్థించడము సర్వశక్తి గల సర్వేశ్వరా నీ స్తోత్రాలు ప్రభు నీ దివ్య మా ఈ లోకానికి పంపించింది మా పాపాలను మన్నించి మమ్మలను మరణం నుండి రక్షించడానికి దయగల్ మహాప్రభ ఆ ప్రభు ఎలాగైతే మమ్మల్ని మన్నించారో మేమును ఆ యొక్క మన్నింపు గుణాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి మా ఎడలా తప్పు చేసినటువంటి వాళ్ళను అట్లీస్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మేము మనస్ఫూర్తిగా మన్నించి నిజమైనటువంటి క్రిస్మస్ను జరుపుకోవడానికి కావలసిన శక్తినివ్వండి దయగల మహాప్రభ మా కోసం ప్రార్థన చేయండి మేము ఈ అవసరాల్లో ఉన్నామని మమ్మల్ని ఎంతోమంది అడుగుతున్నారు మెసేజెస్ పెడుతున్నారు ఎంతోమంది మాకు ప్రార్థన చేయండి అని కోరిన వాళ్ళని అందరినీ రోజు మరి నీ ముందు పెడుచున్నాం ప్రభు వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి వారు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ క్రిస్మస్ స్తంభం సందర్భముగా ఆ పరిస్థితులన్నిటినీ మార్చి వారికి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను ఇవ్వండి దీవెనలను ఇవ్వండి రానున్నటువంటి క్రిస్మస్ పండుగకు మేమంతా సంపూర్తిగా సిద్ధపడే కృపను మాకు దయచేయండి ఈ ప్రార్థన మనవదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఐ మీన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచిక పడదురుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ